హలో బాయ్స్, మరొకటితో మేము ముందుకు వచ్చాను. బీజీఎంఐలో ఏం ఫ్యూచర్ అంటే ఏంటిది, అండ్ ఏం ఫ్యూచర్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటిది, డిసడ్వాంటేజెస్ ఏంటిది, ఏం ఫ్యూచర్ ఎప్పుడు యూజ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ అండ్ షేర్ చేయండి. మీ ఒక్క లైక్ అండ్ షేర్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది మరెన్న వీడియోస్ చేసేందుకు. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం బీజీఎంఐలో సెట్టింగ్స్లో కంట్రోల్స్లోకి వెళ్ళి అడ్వాన్స్ కంట్రోల్స్లో ఇక్కడ ఏం ఫ్యూచర్ ఉంటుంది దాన్ని ఎనేబుల్ అనేది చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనకి ఒక స్పెసిఫిక్ బటన్ అయితే వస్తుంది ఇక్కడ చూడొచ్చు. సో ఆ బటన్ ఫస్ట్ దీని డిసడ్వాంటేజ్ అనేది తెలుసుకుందాం. సో ఎప్పుడైతే మనం ఏం ఫ్యూచర్ని యూజ్ చేస్తామో మన మూమెంట్ అనేది చాలా స్లో అవుతుంది, అండ్ షోల్డర్ వ్యూక్ అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఇది ఏ టైంలో యూజ్ చేయాలంటే పీక్ టైం, పీక్ చేసి ఫైర్ చేస్తాం ఆ టైంలో అనేది యూజ్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం మనము. ఇప్పుడు చూడండి, నేను పీక్ ఓపెన్ చేసి స్కోప్ అనేది ఆన్ చేస్తున్నాను. సో ఇక్కడ కంటైనర్స్ అనేది, యామోస్ అనేది తగులుతున్నాయి. అదే పీక్ ఆఫ్ చేసినప్పుడు బుల్లెట్స్ ఇక్కడ బోర్డ్కి అనేది తగులుతున్నాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను ఈ ఏం ఫ్యూచర్ని అనేది ఎనేబుల్ చేస్తాను. సో చూసినట్టయితే మీరు ఇప్పుడు చూడండి, సేమ్ మనం స్కోప్ ఆన్ చేసినప్పుడు ఏ పొజిషన్లో అయితే యామోస్ తగులుతున్నాయో అప్పుడే మనకి యామోస్ అనేది తగులుతున్నాయి ఈ ఏం ఫ్యూచర్ని యూజ్ చేస్తే. సో ఇవి ఫ్రెండ్స్ ఏం ఫ్యూచర్కి సంబంధించిన అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. అండ్ ఇలాంటి ల్యాగ్ ఫ్రీ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ ఐకన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు తెలుగులో గేమింగ్.